కలర్ కొట్టిచ్చరా అన్నట్టు మర్చిపోయాను పూలు నీకోసం ఎక్కున్నాను ఎట్టుకో రైలు కదలేక ఏ పూలిచ్చినప్పుడు కల్లార చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు పీసీ అంటే కుక్క నాకున్నాడా కొండి మొన్న అరకోడి సింసుగురి గురి ఎట్టావు కదా స్వర్గం కదటే స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకుడి తిను ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా అబ్బో పరాజకల్ ఓ పారట్ట తలుపు దగ్గర రావా రా బేగొచ్చు కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను అర్ధకం సీర్ల అబ్బాయి కొట్టుకాడుకొచ్చి కోకోటి కొను అన్నాడు నాకేంటి తెలుస్తుంది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏట రానేదా కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వుగాక ఏటా ఏటా మోటార్ సరసాలు నువ్వు గాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి తోడు మనోడు కాదండి మనోడు లోనున్నాడు బుద్ధుందా నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలీదా పళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను పళ్ళు పొలాలు ఇవ్వకుండా పిల్లాన్ని ఊరంపకూడదంట తీసుకో ఒట్టి పెళ్ళాన్ని నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను కాసులు నీ కాసులు పేరిటి ఎందుకు వెలుగొచ్చారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 దించాను పతికేలు కట్టాలి ఇల్లు వల్లకాడు ఇంటికోసం నా గాజులు ఇచ్చాను మురుకులు ఇచ్చాను వడ్డాణం ఇచ్చాను నాన్న ఇచ్చాను ఇది కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము జేము అమ్మ పలికింది ఇచ్చి 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 కంకర పట్టిపోతున్నా ఇంటి ఇటు కదా బుద్ధి లేదు ఎవరు తెయ్యా బండి వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళొచ్చేసరికి దారబంధం పెట్టించేస్తాను నువ్వు కుడికాలెట్టి ఆలస్యం నా బంగారు నా కాసు కాసు అక్కడి పిల్లం ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ సీ యూ టైపింది అయ్యో మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్లింగ్ వరహాలరా అయ్యో ఈ ముక్కెవరిదో నాదే మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది పెట్టను అది నాది నా మాట వినియే నిన్ను చంపేస్తానే నా గొలుసు నీదంటే నా మగుడు నీ మగుడు అంటే కాసులు కాసులు దాని చేయమాకే సంపేత్త బెల్ల పచ్చులు నరికేత్త అయిపోయావచ్చ నీకట నైందా నేను పోదాం బయటికి వెళ్ళిపోదాం అదేం చేస్తే అదేం చేయలేదా కాస్త దుఃఖం నటించండి అలాగే
మరీ అంత ఓవరొద్దు, లౌక్యంగా ఆడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు. అది నా పిల్లం కాదండి, రాక్షసి దయ్యం. బామ్మకడు చల్లగొండి బతికాను కానీ రాత్తుంటే అది నన్ను చంపేశాడు. దాని మీద మటులు కేసెట్టి ఉర్చిచ్చి పోయిట్టు చూడండి. ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే, ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గాడులో ఉండేదండి, శోభను నాటికి బెల్లం ముట్ల మలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకు అయింది? కన్నోళ్లు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేతరికి లేట్ అయిందండి. చాపా చాపా ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి, మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూపించారండి, మందులు తిని ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ బస్తాలాగా. లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏమిందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అనదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం, ఉంచితే ముగ్గురే అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు, అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళాం అసహ్యం లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థాంక్స్ అమ్మా. దాన్ని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా. అయితే 150 జైల్లో తూయించేయండి. ఈలోగా నా కిడాకులు లైన్ చెప్తే వేరే దారి చూసుకుని. ఇలాకతోనా? చిచ్చి మీతోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా చెడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు, ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా ఏడవకే. నా సంగతి సరేగాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టుకట్టారా, పొందేశారా? నిన్న సావుగొట్టి సంపోయి ఈ అలా కుసులు అడుగుతున్నావా నా తల్లే? ఎందుకు సంపకూడదయ్యా? నా మొగుడిని ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందెట్టింది, దాన్ని మరిగి నా కోపరంలో నిప్పులు పోశాడు. నాకు ఇద్దరు బిడ్డలు తెలుసా, వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కొట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబాయ్, అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎగర పోశాడు. అసలు అన్ని సంపాలా నరకాలా? అవును సంపాలనే కొట్టాను. నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు. చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది సెత్తే. చిచి అయ్యం పాడు మాటలు పాడేవిటమ్మా, మొగుడు అలాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు మా పెన్నుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట. అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అయ్యా నాకు తెలదు. ఆడది సిగరెట్ కాలిస్తే? చిచి ఆడితే ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మగాడు రాజ్యమేనమ్మా. కాసులు నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా బాబాయ్, నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు, నీ అమాయకత్వమే నిన్ను కాపాడుతుంది. నేనున్నాను, భయపడకమ్మా.